మెదక్ జిల్లా రామేంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం 5వ వార్షికోత్సవం సందర్భంగా పురవీధుల గుండా శ్రీ వాసవి మాతను మేళ తాళాల మధ్య భజనల మధ్య 101 కలశాలతో వాసవి మాత ఉత్సవాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం యజ్ఞం మరియు 101 కలశాలతో అభిషేకం చేశారు. కన్నుల పండగగా ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షులు మల్లేశం, అధ్యక్షులు కాముని శంకరయ్య, వాసవి మాత ఆలయ కమిటీ సభ్యులు మరియు ఆర్యవైశ్యులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు శంకరయ్య, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మల్లేశం, కార్యదర్శి ఏలూరి రవి, కోశాధికారి సత్యనారాయణ, కందుకూరి శ్రీనివాస్, రామచంద్రన్, కొత్త నర్సింహులు, కోవూరి లక్ష్మణ్, తోట శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 8 గంటలకు గణపతి పూజ పుణ్యావసనము. ఇప్పుడు 11 గంటలకు అమ్మవారి యొక్క అభిషేకం జరుగును. అభిషేకం అనంతరము యజ్ఞం జరుగును. యజ్ఞం తర్వాత అలంకరణ చేసి ఈత హారతితో సహా ఈత ప్రసాదాలు తీసుకున్న తర్వాత భోజనాలు సమర్పించబడుతుంది. 5వ వార్షికోత్సవ పంచవర్ష ప్రణాళిక వార్షికోత్సవం సందర్భంగా నేటి రోజున కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు 5వ పంచమ వార్షికోత్సవం జరగబోతున్నది. రామాయణపేట పట్టణంలో సుమారు 200 కుటుంబాల మధ్యన వార్షికోత్సవం జరపడం జరుగుతుంది. చాలా గణనీయంగా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా చేస్తున్నాం కాబట్టి అందరూ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది చాలా దివ్యంగా చేయాలని నేను కోరుకుంటున్నాను.